वेलकम टू अवर चैनल अटुकुलु एंड कोबरी मुक्कलु जीडिपप्पु वेर्सेन गुल्लु उल्ली मुक्कलु करिवेपाकु सोंपु धनियालु नूपप्पु वेल्लुल्लि मुक्कलु पसुपु ग्रीन चिल्ली आयल शुगर रेड चिल्ली पाउडर साल्ट मुंदुगा मूकुल्लो अटुकुलनि पुडिगा वेयिंचुकोवाली బాగా కదుపుకోవాలి అవి ఎర్రగా వేగేలాగా గుల్లగా కరకరలాడేలాగా వేపుతూ ఉండాలి ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇవి వేరే బౌల్ లో వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కక వేర్శనగుళ్ళు వేసుకుని ఇవి కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు ఎర్రగా వేయిద్దాం జీడిపప్పు వేయించుకుందాం ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం వెల్లుల్లిపాయలు సన్నగా చిన్న చిన్న ముక్కలు తరుక్కుని అవి కూడా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగుతున్నాయి ఇవి కూడా తీసి పక్కన పెడతాం
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నవి, ఇవి కూడా ఎర్రగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇవి కూడా ఎర్రగా కరకరలాడుతూ వేగాలి. ఇవి కూడా కరకరలాడేలాగా ఎర్రగా వేగాలి. కరివేపాకు వేయించుకుందాం. ఇవి కూడా తీసేసి సోంపు, ధనియాలు, నువ్వుపప్పు వేసి ఇవి కూడా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఈ వేగిన వాటిలో ఈ అటుకులు వేయించిన మిగతా పదార్థాలన్నీ కూడా వేసి బాగా కదపాలి. పసుపు దానికి బాగా అంటుకోవాలి అటుకులకి. బాగా కదుపుతూ ఉండాలి. కారం, తగినంత ఉప్పు, వేసి బాగా అటుకులకి అంటేలాగా కదపాలి. ఇప్పుడు పంచదార వేయాలి. ఇది కూడా బాగా కదిపేలాగా చేసి ఇప్పుడు చివడ, అటుకుల చివడ రెడీ అయ్యింది. స్టవ్ కట్టేయాలి అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.